హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి కెటిల్ అండి. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడైతే మనకి రెయినీ సీజన్ నడుస్తుంది కదా, ప్రజెంట్ అయితే మనకి కెటిల్ అనేది చాలా యూజ్ అవుతుంది. అందుకే నేను ఈ కెటిల్ అమెజాన్ నుంచి అయితే కెటిల్ అయితే ఆర్డర్ చేశాను, పీజిన్ అనే బ్రాండ్ నుంచి అయితే. దీన్ని ఎలా ఉంది, ఎలా యూజ్ చేయాలనేది వీడియోలో క్లియర్గా అయితే చూసేద్దాం. లెట్ గెట్ ఇన్ టు ది వీడియో. దీని అయితే నేను పీజన్ అనే బ్రాండ్ నుంచి అయితే దీని అయితే పర్చేస్ చేశాను. నాకు దీని కెపాసిటీ వచ్చేసి అయితే 1.5 లీటర్ అయితే ఉంది. దీని పవర్ వాట్స్ వచ్చేసి అయితే 1500 వాట్స్ అనమాట. నార్మల్గా ఈ కెటిల్స్ అనేవి నేనైతే 1500 వాట్స్లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1 ఇయర్ వారంటీ అనమాట. ఇది వచ్చేసి దీనికి 1 ఇయర్ వారంటీ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి జగ్ మోడ్లో జగ్ టైప్లో అనమాట కెటిల్ వచ్చేసి. ఇక్కడైతే ఆన్ ఆఫ్ బటన్స్ అనమాట. ఇవి వచ్చేసి మనకి దీని కెటిల్ని ఇలా ఓపెన్ చేయడానికి బటన్ ఇలా ప్రెస్ చేసి ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. లిడ్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ తోటి వచ్చింది. ఈ కెటిల్కి అయితే ప్లాస్టిక్ లిడ్ అయితే వచ్చింది. ఇందులో మన వాటర్ అయితే 1.5 లీటర్ కెపాసిటీ అయితే ఇచ్చారు, కానీ కొంచెం తక్కువ పోసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే దీనికి ఇక్కడ హోల్స్ అనేవి వచ్చినాయి, జగ్ దగ్గర ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా. వాటర్ బాగా బాయిల్ అయినప్పుడు వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది అనమాట. అందుకనే కొంచెం వాటర్ అనేది 70% వాటర్ అనేది ఫిల్ చేసి హీట్ చేసుకోండి, లేకుంటే వాటర్ ఓవర్ఫ్లో అయిపోయి వచ్చేస్తాయి బయటికి. దీన్ని మనం మల్టీపర్పస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనం టీ చేసుకోవడం, ఎగ్స్ బాయిల్ చేసుకోవడం కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇది ప్లాస్టిక్ లిడ్ కదా, ఇలా చేయడం వల్ల స్మెల్ వచ్చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాకపోతే దీని క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా హెవీగా ఉంటుంది. ఒకవేళ మీరు టీ అన్న ఇట్లా పాలు కానీ బాయిల్డ్ ఎగ్స్ కానీ బాయిల్ చేసినప్పుడు ఎమ్మటే క్లీన్ చేయండి, అలా అయితే కొంచెం ఈజీగా క్లీన్ అయిపోతుంది, లేకుంటే ప్రాసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదైతే మనకి బేస్ వచ్చేసి ఇండక్షన్ బేస్ అయితే వచ్చింది. ఇందులో అయితే వాటర్ పడకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఇదే మెయిన్ కదా, ఇక్కడ నుంచే పవర్ అనేది సప్లై అయిపోతుంది. వాటర్ పడితే పాడైపోతుంది తొందరగా. దీన్ని వీక్లీ వన్స్ అయినా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇది మనకు వచ్చేసి మగ్ టైప్లో వచ్చింది ఇలా అనమాట. ఇలా సెట్ చేసుకోవాలి. దీన్ని వచ్చేసి కింద మనకి ఆన్ ఆఫ్ బటన్స్ కూడా వచ్చినాయి. దీన్ని ఫస్ట్ టైం కొన్నప్పుడు ఎలా యూజ్ చేయాలంటే స్మెల్ రాకుండా అంటే వాటర్ని బాగా బాయిల్ చేసి హాఫ్ వరకు వాటర్ తీసుకోవాలి. దాన్ని బాగా బాయిల్ చేసి ఒక నిమ్మకాయ బిండేసి బాగా బాయిల్ చేసి కొంచెం స్పూను వంట సోడా వేసినామనుకో మనకి ఈ ప్లాస్టిక్ స్మెల్ అనేది అయితే రాదు. నేను కూడా ట్రై చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్స్ అనమాట. ఇంకా మనం ఇక్కడనే ఉంటాయి, ఈ బటన్స్ ఆన్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని ఆన్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ అనేది మనకి హీట్ నార్మల్గా దీని అయితే ఎంటీది పెట్టద్దు. ఎంటీది పెట్టినా దీని అంటే ఆన్ ఏం కాదు. వాటర్ అనేది హీట్ అయినప్పుడు మనకి సౌండ్ అనేది వస్తుంది, బాగా బాయిల్ అయినప్పుడు సౌండ్ వస్తుంది, అలా అయితే వస్తుంది. అలా మనం జ్యూస్ చెక్ చేసుకోవచ్చు. వాటర్ ఎక్కువ హీట్ కాగానే దానికల్లా అదే ఆఫ్ అయిపోతుంది అనమాట. ఈ లిడ్ వచ్చేసి ఇలా మనం దీన్ని ఇలా బటన్ ప్రెస్ చేస్తే ఇది ఇలా ఓపెన్ అయిపోతుంది. నేనైతే దీన్ని రిటర్న్ పెట్టాలనుకున్నాను, ఎందుకంటే నాకైతే ఈ లిడ్ అనేది ఈ ప్లాస్టిక్ లిడ్ రావడం అనేది నచ్చలేదు. ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట. దీనికి వచ్చేసి మనం బాగా వాటర్ హీట్ చేయడం వల్ల ఏంటంటే వాటర్ బాగా హీట్ అయినప్పుడు ఎవాపరేట్ అవుతాయి కదా, ఇక్కడ డాట్స్ లాగా వచ్చేసి మళ్ళీ ఒకవేళ వాటర్ కూల్ అయిపోయినప్పుడు అవే మళ్ళీ ఇందులోకి వచ్చేస్తాయి. అలా మనం తాగడం అంత హెల్త్కి కూడా అంత మంచిది కాదు.